గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం, పేద ప్రజల అభ్యున్నతే సర్కార్ లక్ష్యం. ఇవి మైకుల ముందు టీడీపీ ప్రభుత్వం చెబుతున్న మాటలు. అయితే చంద్రబాబు సర్కార్ ఈ మాటలకు ఏ మేరకు కట్టుబడి ఉందనేదే ఓ గ్రామానికి వస్తే అర్థమవుతుంది. చుట్టంచూపుగా వచ్చి హామీలిచ్చి వెళ్లిపోతున్న నాయకుల తీరు చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఆ గ్రామం పేరేంటి, ఆ గ్రామ సమస్యలేంటో చూద్దాం. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ పరిధికి చెందిన సంతకవిటి మండలంలో మారుమూల గ్రామమైన ఇజ్జిపేట వాసులు పలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో 150 కుటుంబాలు జీవనం సాగించగా ప్రస్తుతం 100 కుటుంబాలు కూడా జీవనం సాగించలేకపోతున్నాయి. ఇజ్జిపేట గ్రామానికి పంచాయతీ కేంద్రమైన బిల్లాని 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామానికి వెళ్లే రహదారి గోతులుగా అస్తవ్యస్తంగా ఉండటమే కాకుండా కనీస వాహన సదుపాయాలు కూడా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే ఈ గ్రామస్తులకు 108, 104 వాహనాలు తెలియవంటే ఆ గ్రామానికి వెళ్లే రహదారి పరిస్థితి అర్థమవుతోంది. ఇక్కడ నుంచి రాజానికి 3.7 కిలోమీటర్, మా గ్రామానికి రహదారి లేదు. ఎన్నో దశాబ్దాలతో పోరాటం చేస్తున్నాం. ఈ రోజు వరకు కూడా రోడ్డు కానీ 108 కానీ 104 కానీ లేకపోతే ఏ సౌకర్యం కూడా గవర్నమెంట్ నుంచి ఇంతవరకు లేదు, ఇంతవరకు లభించలేదు. ఆ రోడ్డు కోసం మేము అహర్నిశలా పోరాటం చేస్తూనే ఉన్నాం. కేవలం ఎస్టిమేట్లకే పరిమితం అవుతుంది, కానీ రోడ్డు అయితే ఇంతవరకు ఫామ్ అవ్వలేదు. ఆ రోడ్డు కావాలని మేము కోరుకుంటాం. ఇచ్చిపేట గ్రామానికి వెళ్లే రహదారి బాగోలేకపోవడంతో రాజాం నియోజకవర్గం బిల్లాని పంచాయతీ కేంద్రం నుండి వాహనాలు గ్రామంలోకి పోవడం లేదు. గర్భిణులు నెలలు నిండక ముందే ప్రసవం కోసం తమ గ్రామం నుండి వేరే ప్రాంతానికి వెళ్లి పిల్లలు పుట్టిన 6 నెలల తరువాతే తమ గ్రామానికి తిరిగి వస్తారు. ఆ ఊరి పరిస్థితి చూసి అక్కడ ఉండే యువకులకు ఆడపిల్లలను ఇచ్చి పెళ్లి చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లకి రాజామ దారిలేదు. బతికున్న వాళ్ళకి రోగం వచ్చిన రొప్పు వచ్చిన దెలవరైన మనిషినైనా తీసుకెళ్ళడానికి మాకు దారి దొంకలేదండి. మా ఊరు పిల్లలు ఒక ఊరు ఇవ్వడానికి లేదు, ఒక ఊరు పిల్లలు మా ఊరు చెయ్యడానికి లేదు, వెళ్ళిపోయిన వాళ్ళు రావడానికి దారి. తండ్రి చచ్చిపోయాడండి, కన్న బిడ్డలు చూడడానికి సగం తోలుకొచ్చి వెళ్ళిపోయారండి. దారి నుంచి మేము రాలేము, వాళ్ళు చచ్చిపోయేది కాక మేము చచ్చిపోవాలా అని ఏడ్చుకొని తిరిగి గోలుమని వెళ్ళిపోయారండి. కన్న బిడ్డల కంటే నీరు తండ్రి మీద వేయకుండా వెళ్ళిపోయారండి. మా ఊరు పద్ధతలకు ఉందండి, మమ్మల్ని అడవిలో బతుకుతున్నామండి. ఒక రోడ్డు లేదు, డ్రైనేజ్ లేదు, కాలువ లేదు, మాకు ఒక పంపుల సౌకర్యం లేదు, మంచినీళ్ళు తాగడానికి లేదు. ఎవరన్నా సరే ఎవరు కావాలన్నప్పుడు అమ్మ బాబు అంటున్నారు. ఆ తర్వాత మమ్మల్ని ఒక అంటా కిసిరినట్టు కిసిరిసి పారిపోతున్నారండి. మమ్మల్ని ఎలా గొగ్గిస్తారు, మీ దయ మా పేపతండి. గ్రామంలోంచి అష్ట కష్టాలు పడి చదువుకున్న వారైనా గ్రామ సమస్యలను అధికారుల దగ్గరికి తీసుకువెళ్తారనుకుంటే సిటీల్లో ఎటువంటి చిరుద్యోగం లభించినా కుటుంబంతో సహా అక్కడికి వెళ్లి జీవనం సాగిస్తున్నారు. దీంతో గ్రామం ఖాళీ అయిపోతుందని గ్రామస్తులు వెల్లడించారు. కనీసం పండుగ సమయాల్లో కూడా వీరు ఇంటికి రావడం లేదని గ్రామస్తులు అంటున్నారు.